Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Joshi TV Prekshakulaku Namaskaram, Swagatam. Vidya Abhyasam. Asalu Vidya ante enti? Pillalaku Jnapaka Shakti Baga Undalante Em Cheyali? Deeniki Sambandhinchina Vivarana Ivala Telusukundam. Sharada, Sharadambuja, Vadana, Vadanambuje, Sarvada, Sarvada, Smakam, Sannidhi, Sannidhin Kriya. Pillalaku Jnapak Shakti Baga Undali. Chaduvullo Kalisi Ravali. Edi Chadivina Sare, Jnapakanga Gurtundali, Presentation Skills Baga Undali. Ivanni Kuda Baga Undali Ananti Em Cheyali. Chalamandiki Bhayamu, Berukutanam Anedi Konuntai. Mari Avanni Kuda Poyi Chadivina Chaduvu Sarthakata Kavali. చాలామంది విద్య అభ్యసించడం అంటే కంఠస్థం చేసేస్తే అయిపోతుంది, బైహార్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటారు. అది రాంగ్ అండి. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏ చదువు కూడా రాదు. ఏకలవ్యుడు చూడండి, గురువుగారు ద్రోణాచార్యుల వారు ఏమీ చెప్పలేదు. ద్రోణాచార్యుల వారు తన దగ్గరికి వచ్చి ఏ విషయము చెప్పలేదు. కానీ ద్రోణాచార్యుల వారి విగ్రహాన్ని పెట్టుకొని అతను అభ్యాసం చేశాడు ధనుర్విద్యను. మరి విద్య ఎలా వచ్చింది? అర్జునుడి కన్నా గొప్ప వీలుకారుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? అమ్మవారి యొక్క అనుగ్రహంతో. భక్తి శ్రేష్టమైనది. మీరు చేస్తున్న పని త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు, భగవంతుడు అక్కడే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. పూజలు, పునస్కారాలు, పసుపు కుంకుమ వేయడము, కొబ్బరికాయ కొట్టడము, పువ్వులు పెట్టడము ఇది కాదండి. ఇది భక్తిలో ఒక పార్ట్. అది భక్తి అంటే ఏంటి అంటే పూర్తి నమ్మకం. పూర్తి నమ్మకంతో త్రికరణ శుద్ధిగా చేయడమే, ఏ పనినైనా చేయడమే అది భక్తి కింది కూడా లెక్క అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్తున్నాను అంటే, మీ పిల్లలకు బాగా చదువు రావాలి అంటే అమ్మవారి యొక్క పాద పద్మాన్ని పట్టుకోవాలి. అంటే పట్టుకోవడం అంటే అమ్మవారిని నామస్మరణ చేయగానే అయిపోతుందా అంటే కాదండి. నాలుక బాగా తిరగాలి. శరీరంలో మనకి ప్రాచీనమైనటువంటి మహర్షులు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే కనుక, ఈ బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి, అవి చాలా యాక్టివేట్ అవ్వాలి అని అంటే శబ్దముతో యాక్టివేట్ అవుతుంది. అందుకోసము ఓంకారము, ఆది ప్రణవనాదము సమస్తమైనటువంటి జ్ఞానాలకు, సమస్తమైన పుట్టుకకు, అన్నిటికీ కూడా సృష్టికి మొదలు ఓంకారం, ఆది ప్రణవనాదం. కాబట్టి ప్రణవనాదంతో అన్నీ జరిగాయి. ప్రణవనాదం, నాదం అంటే ఏంటి? శబ్దం. శబ్దముతో అన్నీ జరుగుతాయి. అలాగే అమ్మవారి యొక్క శ్యామలా దండకం అని ఉంటుంది. పూర్వము కాళిదాసు అనేటువంటి ఒక మహాకవి, ఆయనకి ఏమీ కూడా రాదు, అమ్మవారిని మెప్పించాడు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి నోట్లో బీజాక్షరాలు రాసినప్పుడు ఆయన మొట్టమొదటిగా చదివినటువంటి దండకం ఇది, శ్యామలా దండకం. ఈ శ్యామలా గద్యాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు కూడా అంతే కాళిదాసుతో సరిసమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అయ్యే అవకాశం ఉంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అండి. ఇది అమ్మవారు పలికించినటువంటి మొట్టమొదటి మాట. దీన్ని బట్టి మనకు అమ్మవారు ఇస్తున్న సంకేతం ఏంటంటే కనుక, ఎవరైతే కనుక శ్యామలా దండకాన్ని చదువుతారో వాళ్ళకి అద్భుతమైన జ్ఞాపక శక్తి, అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది. అన్ని చదువుల్లో రాణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ అనేటివి చాలా తక్కువ వీళ్ళకి. కాబట్టి మీ పిల్లలకు మొదటి నుంచే ఈ శ్యామలా దండకాన్ని నేర్పించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.